ఈరోజు మీరు స్పెషల్గా ఒక కొన్ని అవినీతి బయట పెడతా కొన్ని విషయాలు అన్నారు. ఆ అవినీతి ఏంది, ఎవరు? అదే ముఖ్యం. ఇప్పుడు నేను ఏంటంటే, నేను ఒక 40 ఏళ్ల నుంచి యాదవుల గొర్రెల కాపర్ల గురించి నేను పాటు పాడుతున్నా. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 40 ఏళ్ళు అవుతుంది. 90 నుంచి నేను గొర్రెల కాపర్ల సొసైటీలు పెట్టడం అదంతా నేను స్టార్ట్ చేసిన. 2000లో నేను బ్యాంకు పెట్టినా. 2001 నుంచి బ్యాంక్ స్టార్ట్ చేసిన. అయితే రఘువీరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపర్లను సొసైటీలు చేసుకున్నాం. బ్యాంక్ ఎందుకోసం? యాదవులు డెవలప్మెంట్, యాదవులని డెవలప్ చేయాలి, గొర్రెల కాపర్లని ఒక దగ్గర తీయాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి అన్ని రంగాలని పెట్టాం. బ్యాంక్ పేరు ఏం పేరు? గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. యాదవులయే షేర్ క్యాపిటల్ అమౌంట్. గోకుల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఇది సికింద్రాబాద్ లో ఉన్నది, ఇప్పటికి ఉన్నది బ్యాంకు ఉంది. అయితే ఈ బ్యాంకుని పెట్టి అప్పటి నుంచి నేను ఈ యాదవుల గురించి, ఈ గొర్రెల కాపర్ల గురించి పాటు పాడుతున్నా. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మా గొర్రెల కాపర్లని మంచిగా చెవుల పుల్ల పెట్టిండు. ఏది గులాబీ పువ్వు పెట్టిండు. ఆ దానికి మా ఇంకో పెద్ద దూర ఉన్నాడు, ఎవరు? శ్రీనివాస యాదవ్. తలసాని శ్రీనివాస యాదవ్. ఈయన అడ్డదారిలో వచ్చిండు. యాదవుడు అసలు యాదవ్ ఈ తెలంగాణ మూమెంట్ కి ఆయనకు సంబంధం లేదు. తెలంగాణ మూమెంట్ లో అందరిని కొట్టిండు ఈయన. అట్లా ఇప్పుడు ఎట్లా వచ్చిండు అంటే, ఈయన దొంగసాటుకు వచ్చిండు, అడ్డగోలుకి వచ్చిండు. కాబట్టి ఆయన యాదవులు అంటేనే తలసాని శ్రీనివాస యాదవ్, తలసాని శ్రీనివాస యాదవ్ అంటేనే తెలంగాణ యాదవులు అనే కాడి తీసుకొచ్చిండు. ఈయన ఎంత మోసగాడంటే, తలసాని శ్రీనివాస యాదవ్ మోసగాడు అంటే మోసగాడు. తెలిసిన అంటే ఈడ కొంత పనులు చేసుకుంటాడు నియోజకవర్గం. నియోజకవర్గం మొత్తం జిల్లాలో ఎవడు కేర్ చేయడు. 10% కూడా ఆయన ఓకే అన్నారు. మొత్తం వ్యతిరేకం. ఏదో నడుస్తుంది కాబట్టి. ద్రోహాలు మోసాలు చెప్పండి. ద్రోహాలు మోసాల కంటే నేనేంటంటే, ఇప్పుడు మొదటి విడతనేమో 5000 కోట్లు కేటాయించండి. 5000 కోట్లు ఎవరు? కేసీఆర్ యాదవులకు గొర్రెల కాపర్లకు 5000 కోట్లు కేటాయించిన అన్నాడు. 5000 కోట్లు మొదటిసారి. రెండో విడత కింద 6000 కోట్లు. 6000 కోట్లు ఫస్ట్ విడతలో, 5000, రెండో విడతలో 6000. మొత్తం ఎన్ని? 11000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అన్నాడు. దీని మీద పెద్ద పెద్ద అక్షరాలలో మొత్తం టీవీలు, రేడియోలు, ఆ తర్వాత ప్రెస్లు, పేపర్లు అన్నీ మొత్తుకున్నాయి. మా యాదవులు ఇక వెలిగిపోయారు, ఈ దేశంలో ఈయనంత ధనవంతులు లేరని చెప్పాడు. కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పాడు. అసెంబ్లీలో చెప్పాడు. ఆయన ఇనాగ్రేషన్ కూడా చేసిండు. మేము పోయినా అక్కడ. ఆ తర్వాత కొండ ఏది ఆయన నియోజకవర్గంలో బల్ల కొండ విలేజ్ ఉంది, అక్కడ గొర్రెల కాపర్లు కూడా ఓపెనింగ్ చేసిండు. కానీ చివరికి మిత్రమా, యాదవులు తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాను. 11000 కోట్లు పూర్తిగా కేటాయించిండా? అదే చెప్తున్నా నేను. 11000లో ఇప్పటి వరకు ఆడ రికార్డు ప్రకారంగా 4950 కోట్లు మాత్రమే రిలీజ్ అయినట్టు సూచిస్తున్నారు. 4950 కోట్లు 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు చూస్తున్నారు. మరి మిగతా డబ్బులు ఎక్కడ ఎవరు మింగిరు అర్థమైతలేదు. ఇప్పుడు ఏది 6050 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా తెలుస్తలేవు ఇప్పుడు. అందుకనే ఆ ఎక్కడ పోయినాయి అని మేము అడుగుతాం. అది అని ఏది పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని గాయం. అంటే దీన్ని బట్టి చూస్తే మా కేసీఆర్ ఎంత తిన్నాడు, మా శ్రీనివాస యాదవ్ ఎంత తిన్నాడు. ఇప్పుడు 6050 కోట్ల దొంగతనం జరిగింది. పక్క దొంగతనం జరిగింది. అందులో మా బాలరాజు యాదవ్ ఉన్నాడు. మరి ఏమయ్యా బాలరాజు యాదవ్ గారు, నువ్వు చైర్మన్ అయినావు, మరి నీ సంగతి ఏంటంటే? అన్నా బాపూజీ నీకు దండం పెడతానే, నువ్వు నన్ను ఏమనకి ఆ శ్రీనివాస యాదవ్ని అడుగుపో అని అంటాడు. నాదేం లేదు అన్న అంటాడు. అయితే ఇప్పుడు తలసాన్ని మీరు అడిగితే ఏం చెప్పిండు మరి? అరే మీరు చేస్తూనే ఉన్నావు, ఏం చేయాలంటే ఇంకా యాదవ్ చేస్తూనే ఉన్నా కదా, ఎన్ని పైసలు నేను ఇస్తూనే ఉన్నా కదా అంటాడు. నా ఊరికి నేను కూడా ఒక మెంబర్ని, మా ఊళ్ళో 300 మంది ఉన్నారు, మా ఊళ్ళో ఒక్కని కూడా రాలే. మొదటి విడతలు రాలే, రెండో విడతలు రాలే, 6 విలేజ్లో 1000 మంది దాకా ఉన్నారు, అక్కడ రాలే. ఇవన్నీ మోసం. ఊర్లే రాలేదు. మొత్తం కలిస్తే కూడా 25% రిలీజ్ కాలేదు. మొదటి విడతలో 50% అన్నది, అట్లా 25% కూడా రిలీజ్ కాలేదు. ఇందులో రిలీజ్ అయిన దాంట్లో ఏడీలు, జేడీలు, మినిస్టర్లు, ఈ యొక్క చెంచగాళ్ళు, వీళ్ళకే సగం డబ్బులు పోయినాయి. ఏ ఒక్కడైనా
కోటీశ్వరం చేస్తాడు కదా కేసీఆర్. ఆల్రెడీ గొర్రె బలిస్తే గొల్లోళ్ళకి మంచిది, గొల్లోళ్ళు బలిస్తే రాష్ట్రానికి మంచిది, రాష్ట్రం మంచిది దేశానికి మంచిది. అసలు దేశంలో గొల్లోళ్ళంతా కోటి గొల్ల కురుమలు కోటీశ్వరరావు. నేను ఒక్కడ చెప్తున్నా ఇప్పుడు, మా శ్రీనివాస్ యాదవ్ కైనా, అటు తర్వాత మా బాలరాజుకైనా, కేసీఆర్ కైనా, అటు తర్వాత కేటీఆర్ కైనా, హరీష్ రావు కైనా ఛాలెంజ్ చేస్తున్నాం. యాదవుడు ఎవడైనా సరే 21 గొర్రె తీసుకొని కోటీశ్వరుడు అయినోడు చూయించమను. కోటీశ్వరుడు అయ్యిందంటే పేరు తీసుకొచ్చి, పేరు తీసుకొచ్చి నాకు చూయించమను. మనిషిని, ఒక మనిషిని నేను ఆయన ముందల కేసీఆర్ అన్న తల తీసుకుంటాన్నాడు కదా, నేను అందరికి కత్తిని ఇస్తా, నా తల తీసేసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్ ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఏ కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, మా శ్రీనివాస యాదవ్ వస్తాడో రమ్మని నేను చెప్తా. లేదా మీరన్నా ప్రజలకు పోదాం రెడీ, ఎక్కడెక్కడ ఇచ్చారు, మీరేమేమి ఇచ్చారు, ఈ లిస్ట్ కూడా నేను అంతా తీసుకుంటున్నా. ఎవరికి ఎవరికి ఇచ్చారు, ఎంత డబ్బు రిలీజ్ చేసారు, మా యాదవులు ఎక్కడ అభివృద్ధి అయ్యారు. ఈ దొంగలకు నేను చెప్తున్నా, మిత్రులారా, యాదవులారా, మీ పిల్లలని ఈ విధంగానే పోతే మన యాదవులు అభివృద్ధి కావు. 20 సంవత్సరాలు వెనకపోయినాం మనం కేసీఆర్ పాలనలో. 20 సంవత్సరాలు అభివృద్ధి వెనకపోయినాం మేము. ఈ యాదవులు అనేటి వాళ్ళు చాలా వెనుకబడిపోయారు. 5 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారా, ఒక్కడే ఒక ఎమ్మెల్యే, 4 తుట్టుమన్నారు కదా. మా ఏది మల్లన్న యాదవ్ అని ఉన్నాడు, ఆయన ఎగిరి చెప్తాడు టీవీలో, అరే చివరికి సిగ్గుశరం ఉన్న మల్లన్న గారు, నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు ఓట్లు వేయించుకోలేదు యాదవుల నుంచి, నువ్వు ఎందుకు ఓడిపోయినావు, అటు తర్వాత జయపాల్ యాదవ్ ఎందుకు ఓడిపోయాడు, అంజయ్ యాదవ్ ఎందుకు ఓడిపోయాడు, భగత్ యాదవ్ ఎందుకు ఓడిపోయాడు. మీరు పనిచేసినట్టయితే మీ యాదవులే ఓట్లు వేస్తారు కదా, ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నా. వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు చేసింది కేసీఆరే గెలిపిస్తాడు, కేసీఆరే నన్ను గెలిపిస్తాడు. కరెక్ట్ అన్నా, 6,50 కోట్ల అవినీతి, 6,50 కోట్ల అవినీతి. అవినీతి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్ మేజర్ వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటన్నా, ఇప్పుడు మీరు చెప్పిన ఎంటైర్ స్టోరీలో యాదవులు కోటీశ్వర్లు కాలే గొర్రెలతోని, యాదవులను అడ్డం పెట్టుకుని వీళ్ళిద్దరు కోటీశ్వరులు, అంతే కదా. 100% ఈ లుచ్చాగాళ్ళు మేము కోటీశ్వరులమేనని చెప్పకుండా యాదవులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కోట్లు సంపాదించిండు, తలసాని సంపాదించిండు, ఇది యాదవులు అందరూ గ్రహించాలని చీమల జగదీష్ యాదవ్ అన్న వచ్చి ఆ డేటా అంతా సేకరించి ఈరోజు చెప్పడం జరిగింది, అంతేనా. నేను బహిరంగ సభ ఏ జిల్లాలో పెడతారో నేను పెడితే వస్తాను, నేను బహిరంగంగా చెప్తాను. కాబట్టి ఇది 100% ఇది బయట తీయాలంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ, రేవంత్ రెడ్డి గారిని ఏది 3 నెలల్లో వాడేస్తా మీరు ఇది అంటున్నారు కదా బిడ్డ, రేవంత్ రెడ్డి గారికే నేను చెప్తున్నా, ఈ మొట్టం బండారం బయట పెట్టు, నేను చూపిస్తా వీళ్ళు చేసే దొంగ నాటకాలన్నీ బయట పెడతా. మీకు అపాయింట్మెంట్ ఇస్తా, డాక్యుమెంట్స్ అన్న వాళ్ళకి ఇస్తారా? అన్ని డాక్యుమెంట్స్ ఇస్తా రేవంత్ రెడ్డి గారితో. నేను ఆయన కడుపులో తల పెట్టి నేను చెప్తా, వీళ్ళిద్దరు మాత్రం లోపటేయాలి. ఇద్దరు మాత్రం 6,50 కోట్లు తిరిగి యాదవులకు పంచాలి. అది మా పేరు మీద తెచ్చి మీరు ఎట్లా తింటారు? చెప్పిందేమో ఒక్కొక్క పేరు ఒక్కోటిది తిన్నది, వీళ్ళు తిన్నది ఒకటి, సొమ్ము ఒక్కది, సొమ్ము ఒకటి, సోకు ఒకటి, సొమ్ము యాదవులది, సొమ్ము ఓకేమో తలసానిది కేసీఆర్. కేసీఆర్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. అంతకంటే ఎక్కువ నాయన, ఈ దొంగలని ఇంకా ఈ విధంగానే ఉంటే ఈ అందరికి ఏదో చెప్తాడు, బీసీ బంద్ అంటాడు, వానికి చేపలు ఇచ్చినాం అంటాడు, ఇంక గొర్రెలు ఇచ్చినాం అంటాడు, ఇదంతా బకాస్. అది బద్మాష్ గారు వీళ్ళంతా, వీళ్ళని నమ్ముకున్నామంటే ఇక మన బీసీలంతా వెనకబడిపోతాం. ఈ బీసీలంతా ఏకంగా అండి, బీసీలకు అందరికీ నేను ఒక కృష్ణ వంశంలో పుట్టిన యాదవుడిగా మీ అందరికీ నాయకత్వం వహిస్తా. మనం దెబ్బ తలిస్తే వీళ్ళనందరినీ దొంగలుగా బయటకు పోవాలి. 77 సంవత్సరాలు ఈ దొంగలు 3 కులాలే కదా బాగుపడ్డది. వీళ్ళందరేమో బిచ్చగాళ్ళలాగా తయారయ్యారు, 3 కులాలు మాత్రమే బాగుపడి కోటీశ్వర్లు అయ్యారు. ఆస్తులు పెంచుకున్నారు, అంతస్తులు పెంచుకున్నారు, భవనాలు పెంచుకున్నారు, హాస్పిటల్ పెంచుకున్నారు, విద్యాసంస్థలు పెంచుకున్నారు, కమిటీ అది కార్ఖానలు పెంచుకున్నారు. ఇంత దొంగతనం జరుగుతుంటే బీసీలారా సిగ్గుశర ఉన్నటువంటి బీసీలారా కదలండి, వీళ్ళ భరతం పడదాము, వీళ్ళ యొక్క అవినీతిని బయట పెడదాము. భూములన్నీ కాజేసిర్రు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 15,000 కోట్ల భూములని కబ్జా పెట్టిర్రు వీళ్ళు, అవన్నీ కూడా తీద్దాం. ఎక్కడనైతే భూములు కబ్జా పెట్టిర్రో
దళితులారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, ముందుకు రండి, నాకు చూపించండి, ఇలా భరతం పట్టడానికి మీ ముందుకు వస్తున్నానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మామూలుగా లేదు అన్న, ఇన్స్పైరింగ్ వ్యక్తే కాదు, ఇన్స్పైరింగ్ స్పీచ్ కూడా ఉంది. అసలు రోమాలు నొక్కపడుస్తున్నాయి. రక్తం చీము ఉన్నవాడు మాత్రం దండయాత్ర వేయాల. తలసాని శ్రీనివాస యాదవ్ మీద యాదవుల దండయాత్ర మొదలు పెట్టాలి. ఎందుకంటే 6,50,000 కోట్లు ఒక్కోడే, మరి కేసీఆర్కి ఎంత ఇచ్చిండు, హరీష్ రావుకి ఎంత ఇచ్చిండు అనేది మనకు తెలియదు. అన్న ఇది చెప్పిండు, ఇది కాకుండా పంచిన గొర్రెల్లోనే ఒక్కొక్కరి చేత 30,000 సంథింగ్ డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకొని మళ్ళీ ఒక్కొక్క గొర్రె 10,000 రూపాయలని మన 7 లక్షల మంది ఇప్పుడు డీడీలు కట్టిన 7 లక్షల మంది డీడీలు కట్టించుకున్నారు. ఒక్కొక్క గొర్రె 10,000, 8,000, 7,000 అని చెప్పిర్రు. తీరా చూస్తే 3,000-4,000 రూపాయల గొర్రెనే ఉంది. అంటే ఇచ్చిన గొర్రెలు కూడా వాళ్ళు చెప్పిన రేట్ అంత లేదు. అది లేక వీళ్ళంతా అగ్గసాగ్ అమ్ముకొని వీళ్ళంతా కూడా నష్టపోయినారు. అడ్డికి పావుసారు రోగాలు వచ్చి, గొర్రె వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు రోగాలు వచ్చి చచ్చిపోయిన చాలా దగ్గర, ఇక కొన్ని దగ్గరలేమో తుట్టికి పావుసారా మీరు. వాళ్ళు పెట్టిన 30,000 డబ్బులు వాళ్ళకి రాలే, వాళ్ళ వాళ్ళకు కూడా కొన్ని దగ్గర రాలేవు. ఇంకా కొందరు డీడీలు కట్టిన వాళ్ళు, తాలిబొడ్లు కట్టిన వాళ్ళు, వాళ్ళ డబ్బులు అవి పోయినాయి. అవన్నీ కాకుండా మళ్ళీ 6,50,000 కోట్లు మింగిరు. మొత్తం గొర్రెల స్కీమ్, గొర్రెలు ఇయ్యలేదు, గొల్లోళ్ళను గొర్రెలు చేసిర్రు, గొర్రెలు చేసిర్రు, మనుషులే గొర్రెలు చేసిర్రు, మనుషులను బకరాలు ఇయ్యలే, బకరాలు చేసిర్రు. ఆ గొర్రెలన్నీ వీళ్ళు ఎత్తుకపోయారు. ఆ గొర్రెలను అమ్ముకొని గొర్రెల పేరు మీద 6,50,000 కోట్లు గొర్రెలు ఇచ్చినామని మళ్ళీ దాన్ని రొటేషన్ పీరియడ్ లో చేసి దాంట్లో గొర్రెలే కాదు, ఆ గొర్రెల ఫైల్ కూడా ఇప్పుడు గొర్రెల ఫైల్ మాయం చేసిన దొంగ కాకపోతే ఫైల్ ఎందుకు మాయం చేస్తుండే? ఇది చెప్పాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చీమల జగదీష్ యాదవ్ అన్న చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీ మీద నమ్మకం కలగాలి యాదవుల కన్నా, తెలంగాణ సమాజానికన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి కరప్టెడ్ వ్యక్తిని చెర్లపల్లి జిల్లానా చెంచల్గూడలో ఉంచి, ఆయనతో పాటు ఆయన బాస్ కేసీఆర్ను ఉంచి, ఇంకా హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ అంటే హరీష్ రావుని ఉంచి, ఈ దొంగలందరినీ లోపలికి పంపి 6,50,000 కోట్లు సరే యాదవులకు ఇయ్యకపోయినా మంచి హాస్పిటళ్ళు, అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఎట్లయితే ఉందో ఆ రకంగా అన్ని నియోజకవర్గాలలో హాస్పిటల్ నిర్మించాలని కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు మామూలు ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ నుంచి అన్నతోని దూకుడే, ఇక తగ్గేదే లేదు. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూప